హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలగా సంతోష్ని వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అయితే ఈరోజు వీడియో ఏమిటంటే, అంటే కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వారి కోసం, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయాలన్నా లేదంటే ఎడిటింగ్ అనేది చేయాలన్నా ఏది చేయాలన్నా కొంచెం కాదు బాగా కష్టంగా అనిపిస్తుంది, తెలియదు కాబట్టి. అయితే తర్వాత దానికి ఇంకా ఏంటంటే, మనకి 2GB ఇస్తారు కదా నెట్, అంటే మన బ్యాలెన్స్ని బట్టి మనకు ఆప్షన్ ఉంటుంది. మనం 3 మంత్స్ బ్యాలెన్స్ వేయించుకున్నట్లయితే మనకి 2GB ఇస్తారు కదా నెట్. అటువంటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేసేసరికి మనకి చాలా నెట్ ఎక్కువ అయిపోతుంది, 1.5GB అలా అయిపోతుంది. పైగా చాలా టైం తీసుకుంటుందండి, ఎక్కువసేపు టైం తీసుకుంటుంది. అయితే అలాగా కాకుండా అలా చేస్తూ ఉంటే కొంచెం నాకు కూడా అర్థమైంది, ఆ వీడియో అనేది ఎక్కువసేపు, అంటే నెట్ అనేది ఎక్కువ కాకుండా మనం నెట్ సేవ్ చేసుకోవడానికి కాస్త కొద్దిగా GBతోనే వీడియో అప్లోడ్ అయ్యేటట్టుగా అది ఎలా చేయాలనేది తెలుసుకున్నాను. అది మీకు ఒకసారి చూపిద్దాం, ఎందుకంటే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. నాలా మీరు కూడా అలాగా కాకూడదని ఇది ఒకసారి మీరు చూడండి. అంటే ఇది కొత్తగా యూట్యూబ్లో వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. అంటే మనం నెట్ ఎలా సేవ్ చేసుకోవాలనేది ఇది కొంచెం ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వీడియో తీద్దామని చెప్పి నేను తీస్తున్నాను. అయితేనేమో అది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం, అది ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఒకసారి చూసినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేస్తే చూసారా, ఇంకా సిక్స్ మినిట్స్ పడుతుందంట. ఇప్పుడు చూడండి, మీకు 360MB అంటే మీకు ఒక రోజంతా నెట్ వాడితే ఎంత అవుతుందో అంత అప్లోడ్ చేయడానికి అవుతుంది. అలాగే టైం కూడా 6 మినిట్స్ టైం పడుతుంది. అలాగే మీరు చూసారు కదా చాలా టైం పడుతుంది. అందుకనే ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఈ యాప్ని, ఇది మీరు అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేశాక వీడియో డైటర్ 2 అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ని మీరు ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక మీకు అగోండి వీడియో డైటర్ 2 అనే యాప్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక మీకు ఇక్కడ వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్లో మీరు ఏ వీడియో అయితే పెట్టాలనుకున్నారో ఆ వీడియో క్లిక్ చేసి, ఇక్కడ మీకు కింద ఎల్లో బటన్ ఉంది కదా, ఆ ఎల్లో బటన్ని క్లిక్ చేయాలి. చూడండి అది అలాగా అవుతుంది కదా, ఆ సర్కిల్ మొత్తం ఫినిష్ అయిపోవాలి, ఎల్లో కలర్లో అలా ఫినిష్ అయిపోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మీ నెట్ బ్యాలెన్స్ కూడా సేవ్ చేస్తుంది. ఇందులో అసలు ఏది తేడా లేదు. చాలామంది ఇది ఫ్రాడ్ అని అనుకుంటారు, అలా ఏం లేదు. కాకపోతే క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది అంతే, క్వాలిటీ కొంచెం తగ్గుతుంది తప్ప ఇందులో మీకు ఏటి ఉండదు. చూడండి ఇది సగం ఆల్రెడీ కొంచెం అయిపోయింది, అలాగా సర్కిల్ ఫుల్ అవ్వాలి, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. చూసారు కదా ఈ సర్కిల్ కొంచెం ఫినిష్ అవ్వాలి, మొత్తం ఫినిష్ అయిపోవాలి, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. చూసారు కదా ఆల్రెడీ సగం అయిపోయింది, చూసారు కదా. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఇదే, ఛార్జింగ్ మీరు అది ఎట్టేసరికి ఛార్జింగ్ కూడా అయిపోతుంది, ఇందులో అలాగేం అవ్వదు. చూడండి ఫుల్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి వీడియోలో మధ్యలో కొంచెం యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ అనేవి వస్తాయి అంతే. తర్వాత వీడియో కిందన డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయాలి. చూడండి క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి వీడియో అప్లోడ్ చేసుకోవాలి. వీడియో అప్లోడ్ చేయడం ఏంటంటే, అక్కడ పైన వీడియో బటన్ ఉంది కదా, బటన్ క్లిక్ చేసి చూడండి, అగోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇలాగ వస్తుంది. టైటిల్ డిస్క్రిప్షన్ మీరు పెట్టుకోవాలి, అగోండి మొత్తం డిస్క్రిప్షన్ టైటిల్ అంతా పెట్టుకున్నాక
టైటిల్ అది మొత్తం పెట్టుకోవాలి. పెట్టుకున్నాక సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే చూడండి ఎంత ఫాస్ట్గా అప్లోడ్ అయిపోయిందో. ఇందాక మీరు చూసుకున్నట్లయితే 7 మినిట్స్ అన్నది, ఇప్పుడు మాత్రం 1 మినిట్టే. ఇందాక 360 MB, ఇప్పుడు చూడండి ప్రూఫ్ కూడా చూపిస్తున్నాము 72 MB అనే ఉంది. చూడండి ఎంత ఫాస్ట్గా అప్లోడ్ అవుతుందో. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.